కోటగారు యావత్ తెలుగు ప్రజల గుండెల్లో గొప్ప ఆర్టిస్టుగా పెద్ద కోట కట్టుకున్నారు. నిజంగా ముందుగా దానికి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ధన్యవాదాలు. కోటగారు, మీ నాన్నగారు పెద్ద డాక్టర్, కానీ మీరు మాత్రం నాటక రంగాన్ని, సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. అసలు మీరు ఈ నాటకాల వైపు, సినిమాల వైపు అట్రాక్ట్ అవ్వటానికి కారణం ఏంటి? అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే మా అన్నయ్యనండి. మా అన్నయ్య గారు నాకు, మా తమ్ముడు శంకర్ గారికి, ఇద్దరికి కూడా అతనే ఇన్స్పిరేషన్. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ గురువు నాకు మా అన్నయ్య గారే. వారి పేరేంటండి? నరసింహారావు అని. నాకంటే పైవాడు, ఇప్పుడు లేరండి, కాలం చేశారు. మీకు ఒక బ్రదర్ శంకర్రావు గారు? శంకర్ గారు ఇప్పుడు అదే టీవీలోనూ పిక్చర్స్లోనూ వస్తూ ఉంటాడు. మేము ముగ్గురం అండి. ఏదో సరదాగా మా అమ్మాయి చేసినవని నేను చేస్తూ ఉంటే, రే నీకు బాగానేది రారా అని నన్ను చేర్చుకోవటం, చేయటం అంత అట్లాగా నాటకం కన్సర్న్ ఉండేది. నాటకాలంటే బాగా బాగా అండి, బాగా 58 నుంచి అండి, 1958 నుంచి 86 దాకా, 58 నుంచి 86 దాకా బాగా నాటకాలు వేస్తూనే ఉన్నాను. అప్పట్లో స్టేట్ బ్యాంక్లో ఉద్యోగంలో చేరాను, నాటకాలు వేస్తూ ఉండేవాడిని బాగా. సరే దాని తర్వాత నాటకాల్లో టీ కృష్ణ గారు చూడటం, ముచ్చాల సుబ్బయ్య గారు మాట్లాడటం, చేయటం, ఇక అట్లా సినిమాల్లో ఎంట్రీ అలా అలా. ఇక మీకు తెలియదు ఏముంది కోట గారు, ఏ ఆర్టిస్ట్కైనా ఫస్ట్ సినిమా చాలా ఇంపార్టెంట్. మీ ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు, కే వాసు గారి డైరెక్షన్లో, నిర్మాత క్రాంతి కుమార్ గారు. అసలు వారితో పరిచయం ఎలా ఏర్పడింది? అసలు ఆ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? అది బహుశా నాటకం అనుకుంటా కదా? నాటకం అండి, వన్ అవర్ ప్లే. దాంట్లో సినిమాలో రావు గోపాలరావు వేసిన వేషం వేసేవాడిని. అది యాక్సిడెంటల్గా క్రాంతి గారు వాళ్ళందరూ చూడటం జరిగిందండి, రవీంద్ర భారతిలో చూడటం జరిగి అది నచ్చి, కథ నచ్చి ఆయనకి తర్వాత క్యారెక్టర్లన్నీ యాడ్ చేసి రమాప్రభు గారి వేషం అలాగా యాడ్ చేసి, జయసుధ గారి క్యారెక్టరు ఇవన్నీ యాడ్ చేసి మొత్తానికి దానికి సినిమా చేశారు. అప్పుడు ఏమైందంటే సిఎస్ రావు గారు దానికి రచయిత. ఆయన చిన్న ఏం చేశాడంటే, ఏమండి ఇంత బాగా కష్టపడి వాళ్ళు చేశారు కదా, సరే సినిమా అనేటప్పటికి మనకి ఎవరు కదా వేషం, సరే గోపాలరావు వాళ్ళందరూ వేస్తున్నారన్నారు. సెంటిమెంట్గా నాకు కొంచెం ఏమనుకోవద్దు, ఆ నాటికలో వేసిన వాళ్ళందరికీ తలొక వేషం ఏదైనా వేషం పెడదామండి తింటాను, దాంట్లో ఏముందండి బ్రహ్మాండం అని చెప్పి ఓ 4 సీన్లు వేషం చేయించారు. గమ్మత్తు ఏంటంటే దాని డబ్బింగ్ నూతన్ ప్రసాద్ గారు చెప్పాడు. ఇప్పుడు అంతా ఫస్ట్ కదా, 78 అయితే. ఆ తర్వాత మళ్ళీ సినిమాల జోలికి వెళ్ళలేదండి. తర్వాత చాలా సినిమాలు చేసినట్టున్నారు. వెళ్ళలేదు, వెళ్ళలేదు. రఘు గారి కుక్క సినిమా అది ఇది ఏదో చేసినట్టు, అది అంతకు ముందు. ముందేనా? రఘు గారి కుక్క ముందు, తర్వాతే. తర్వాతే అవును, ప్రాణం కలిగి తర్వాత చేశాను. ఏంటంటే ఎప్పుడు వెళ్ళేవాడిని కాదండి సినిమాలకి ఇదని. అది నాటకే నేను బాగా కుక్క బాగా పాపులర్ అవ్వడంతో దాంట్లో దొరకారట రేంచి సినిమాలో కూడా చేయించారు. అది చాలా మంచి వేషం అండి. అప్పుడు సినిమా రిలీజ్ అయింది, అది ఒక 50 రోజులు ఆడిందండి. మార్నింగ్ షోసే రిలీజ్ చేశారు ఆంధ్ర రాష్ట్రం అంతా, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, ఇట్లా 5-6 సెంటర్లో 50 డేస్ ఆడింది అది. అంటే ఈ బాండెడ్ లేబర్ మీద సబ్జెక్ట్ అండి. చిరంజీవి గారు కదా, చిరంజీవి గారు ఇంట్రడక్షన్ సినిమానా? అది ప్రాణం ఖరీదు. ప్రాణం ఖరీదు, అది ప్రాణం ఖరీదండి. ఇది వేరు, అసలు ఇది కాదు. తర్వాత ఏమైందంటే 2-3 సినిమాలు జంజాల గారు హైదరాబాద్లో సినిమా తీయటం మొదలెట్టారు. అప్పుడు తీసేవారు అమరజీవని, ఇలా ఏవో 2-3 సినిమాలు, బాబాయ్ అబ్బాయి అని ఏమని, వాటిలో ఒక ఆడ కోటగారు రండి సరదాగా వేషమేద్దరు కానీ తీసుకెళ్ళి 4-5 సీన్లు వేషాలు అలాంటివి చేయించారు. ఎందుకంటే భయం, సినిమాకి వెళ్ళాలంటే ఆ రోజుల్లో సినిమా ఆడాలంటే కాస్త మీలాగా అందంగా ఉండాలా, నీట్గా ఉండాలి, మీ నాన్నగారిలాగా కర్లింగ్ హెయిర్, వ్యవహారం, ముక్కు, చెవులు అన్నీ బాగుండాలి, కలర్ ఉండాలి,
ఇలాంటివన్నీ ఉండేవి. అందరూ ఇప్పుడంటే కొంచెం సినిమా రంగు పడి కొంచెం మురికొదిలాం కానీ నాటకాలు కదా వేసుకుని ఏదో వెళ్తుంటే మనం వెళ్తే ఏం చేయలేక అవుతానరా, ఎందుకు అనవసరంగా నో అనిపించుకోవడం చక్క నాటకాల్లో మన తీర్చుకోవచ్చు మన తపనంతా అని కే మన వీడు పిఎల్ నాయన వీళ్ళందరూ పరిషత్తుల్లో గెలిచేవాళ్ళం అండి. నాటకాలు ఎదుకు బాగానే వేసుకుంటూ వస్తున్న టైంలో ఇదో మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత 85లో ఈ మీరు చూడటం జరిగింది నాకు. ఎవరు క్రాంతి గారు, మన క్రాంతి గారు వాళ్ళు, క్రాంతి గారు అంటున్నాం మన టీ కృష్ణ గారును మన ముత్యాల సుబ్బయ్య గారు వాళ్ళు చూడటం జరిగింది. సార్ ఏ ఆర్టిస్ట్కైనా సినిమాలో ఫస్ట్ బ్రేక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇండస్ట్రీలో ఫస్ట్ బ్రేక్ ప్రతిఘటన. టీ కృష్ణ గారి సినిమాలు మీరు అంతకుముందు వందే మాత్రం చేసినప్పటికీ ప్రతిఘటనతో ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకునే స్టార్ అయిపోయారు. అసలు టీ కృష్ణ గారితో పరిచయం ఎలా ఏర్పడింది, ఆ సినిమాలో జాన్ ఎలా వచ్చింది? అదండి, ఎందుకంటే మేము మాకు జనరల్గా విషయాలు తెలుస్తుంటాయి కదా బాగా. అసలు కోట గారిని అసలు ఆ సినిమాలో ప్రతిఘటనలో ఒక సీన్ కోసం పిలిపించి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని అసలు సినిమా మొత్తం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే వందే మాతరం సినిమా అప్పుడు మన నర్ర వెంకటేశ్వర గారు ఆపోజిట్ వేషం, ఆయనకి ఆపోజిట్ వేషం. అది ఎవరైనా సరే స్టేజ్ ఆర్టిస్ట్ని ట్రై చేద్దాం బాగుంటుందని కృష్ణ గారు అన్నారట. అంటే అప్పుడు చూడండి, ఒకప్పుడు ఒక చిన్న మాట ఒక మంచి కెరీర్ని ఎంత చేంజ్ చేసేస్తుందో. ముత్యాల సుబ్బయ్య గారు ఏమంటే మీరు ఏమనుకోకపోతే మనం హైదరాబాద్లో నాటికి చూసాం బాగుంది ఏమనండి అందులో బ్లడ్ చేశాడు ఆయన ఎవరు అన్నా అంటే ఆయన పెడితే ఎట్లా ఉంటుంది అన్నా అంటే చాలా బాగుంటుంది కానీ మంచి ఐటీ గిట్ బాగుంటాడు బాగుంది కానీ ఎట్టకండి ఆయన పట్టుకోవటం అని అంటే రమణారెడ్డి గారని వనస్థూలవరంలో ఉంటాడు ఆయన అక్కడ ఈ ఏమంటారు హరికృష్ణ గారి కంపెనీలో తిరుగుతూ ఉండేవాడు అక్కడ హైదరాబాద్ చెన్నైలో తిరుగుతుంటే నాకు తెలుసండి శ్రీనివాసరావు పట్టుకోగలను మా బ్యాంక్ వాడే కదా అంటే సరే అని చెప్పి కబురు చేసి ఆయన ద్వారా లక్కీగా ఆయన అప్పుడు ఎన్డీఎస్ తప్ప ఏదో నాన్ డీలే సర్వీస్ అని ఒకటి ఉండేది అది తప్ప ఈ ఫోన్లు గీన్లు ఫెసిలిటీ లేవు. బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ కానీ బట్టి మరి సార్ మెడ్రాస్ ఒక ఫోన్ చేసుకుంటారని ఫోన్ చేస్తే అనుకోకుండా టీ కృష్ణ గారు ఎత్తాడు. నేను టీ కృష్ణ మారుతున్నానండి అంటే ఇట్లా నా పేరు చూపించండి అవి నానండి మిమ్మల్ని పిక్చర్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాం మీరు రాగలరా రేపు అన్నాడు. అంటేను నేను రేపు రాలేనండి ఎందుకంటే క్యాష్ ఇన్ఛార్జి ఈ క్యాష్ అంతా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ నాకు వన్ డే కనీసం ప్రాసెస్ పడితే పై పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఎప్పుడు రాగలరంటే ఎల్లుండి రాగలనండి అన్నాను. రేపు బయలుదేరి రమ్మంటే వస్తానన్నాను. సరే బయలుదేరి రండి అన్నాడు. సరే బ్యాంకులో ఏదో అబద్ధం చెప్పి అటు చేసి వెళ్ళా. వెళ్ళంగానే ట్రైన్కి దిగానండి బాబురావు గారు పోకురు బాబురావు గారు మారుతి ఎర్ర కారు ఒకటి ఉండేది ఆ కారు వేసుకుని స్టేషన్కి వచ్చారు ఆయన. నా పేరు బాబురావు అండి అన్నాడు. సరే ఎక్కడ డైరెక్ట్గా వెళితే ఆఫీసు తీసుకెళ్ళారు అక్కడ ఉండేది ఆఫీసు సందులో డాబా మీద ఉంటే అక్కడికి వెళితే వెళ్ళంగానే నమస్కారం అండి అన్న మీరు కొట్టగారు కదా అన్నారు. అవునండి అన్న. ఓకే సార్ రండి రండి ఏమనుకోవద్దు ఆఫీసులోనే స్నానం చేయండి ఏమనుకోవద్దు అన్న. సార్ చేస్తానండి అన్నాను స్నానం చేశాను ఆయనే తీసుకుని హరికృష్ణ గారి ఆఫీస్కి తీసుకెళ్ళి కొట్టగారి దగ్గర డేట్లు అవి తీసుకుని మాట్లాడండి ఆయన మనం ఆ ఆపోజిట్ వేషం ఇస్తున్నాం అన్నాడు. సరే మాట్లాడదాను నేను నమ్మరండి 2500 పేమెంటు 15 రోజులు ఎంత డేట్లు ఇచ్చి 25 రోజులు ఎంత వాడుకున్నారు హరికృష్ణ గారు. ఓ అబద్ధం చెప్పి అబద్ధం అంటే ఇదే ఏదో చేసిన నాకు వాళ్ళగా ఉండేది. అలా చేసి వెళ్తే ఆ సినిమా చేసేప్పుడు గమ్మత్తుగా ఏంటంటే ఈ తెలంగాణ స్లాంగ్లో ఈ రామాయణం అది ఎలా చెప్తారు తెలంగాణ మాండలికంలో ఎలా చెప్తారు ఏంటనేది ఓ చిన్న ఊరికే సరదాగా చెబుతూ ఉండేవాడిని. అప్పుడు టేప్ రికార్డర్లు ఇది కదా
ఒక కంపెనీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాన్ని రికార్డ్ చేసి మొత్తానికి సేల్ చేశారు. తెలంగాణ రామాయణం సినిమా కథలు చెప్పడం, తెలంగాణ రామాయణం కాదు తెలంగాణ వారు మాట్లాడితే రామాయణం ఆ స్లాంగ్లో ఎలా ఉంటుంది, ఆ మాండలికంలో ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక చిన్న ప్రక్రియ చేశారు. డబ్బులు గిబ్బులు ఇచ్చారు అయిపోయిందండి. అది చెబుతుండేవాడిని, అది చెబుతూ ఉంటే టీకృష్ణ గారు ఎప్పుడు వెళ్ళా ఒకసారి కృష్ణ కాసేపు మనోడు మంచి రేపు మంచి మూడ్లో చెప్పరా అని పిఎల్ చెప్తే సరే చెప్పా, ఆయన విన్నారు అయిపోయింది. అదైన తర్వాత ఈ సినిమా వందే మాతరం సినిమా కరెక్ట్గా రిలీజ్ అండి, వెంకటేష్ అటాక్స్లో రిలీజ్ అయింది హైదరాబాద్లో. దాన్ని మార్నింగ్ షోకి వచ్చారు వీళ్ళంతా, టీకృష్ణ గారు సుబ్బయ్య గారు అందరూ మొత్తం బ్యాచ్. సో నన్ను కూడా పక్కనే బ్యాంక్ నన్ను కూడా పిలిస్తే వెళ్ళా. సినిమాకి వెళుతుంటే మెట్ల మీద నమస్కారం అండి కృష్ణ గారు అన్నాను. కొట్టగారు నేను అంటాం కాదు కానివ్వండి, పిక్చర్లు చాలా బాగా చేశారు, సినిమా తర్వాత మీకు బాగా సినిమాలు వస్తే మంచి ఆర్టిస్ట్ అవుతారండి అన్నాడు. ఇట్లాగే అన్నాడు ఆయన. థ్యాంక్స్ అండి, బాగుంది వేషం అండి. కాదు కాదు కాదండి, చాలా పొటెన్షియల్గా చేశారు బాగా ఇదేదైతే అన్నాడు. నిలబడ్డారు ఓ పక్కకి ఆ సినిమాకి అని. మనకి ఏం తెలుసు ఏదో ఏదో చేసి అయిపోయింది అప్పుడు. ఆ సినిమా అయిన తర్వాత రెండోది ప్రతిఘటన ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న తర్వాత ఒకరోజు సీరియస్గా నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చిన కొత్త బయలుదేరి ఒకసారి వైజాగ్ వచ్చేయండి అని. సరెట్టగా ఏదో ఆఫీసులో అబద్ధం అని మొత్తానికి వెళ్ళా. నేను వెళ్ళేటప్పటికి ఓషన్ వ్యూ హోటల్ అని ఒకటి ఉండేది, అది ఇప్పుడు ఉందో లేదో తెలీదు, వైజాగ్లో సీషోర్లో ఉండేది. సరే దాంట్లో రూమ్ ఇచ్చారు ఉన్నాను. పెద్ద వేషం ఏం కాదండి, ఒక సీన్ వేషం. పార్టీ ప్రెసిడెంటు రౌడీకి సీట్ ఇస్తున్నాం, మీరంతా అతను ఓటు వేయండి అని ఊరికేం స్పీచ్ చెప్తారు డాష్ మీద. ఒక నిమిషం కనపడతారు థియేటర్లో. ఏమనుకోవద్దండి, నాకు ఎందుకో మీరు లేకుండా సినిమా తీయాలనిపించలేదు, పిలిచామని చెప్పి పాపం చాలా ఆప్యాయంగా చెప్పారు. సరే అంటే ఉందిలేండి అన్న. ఈ లోపల పిల్లలని వచ్చాడు, చేరా ఏంటంటే ఇదిరా అన్నాను. మరి లేకపోతే ఏంటి అవన్నీ వేయాలి, వెనక ముందు ఆలోచించుకోకూడదు, ఎక్కడేది ఉంది ఎవడో తెలుసు అని. స్క్రిప్ట్ మొత్తం పిఎల్నానికి తెలుసు, అంకుల్ అంకులు అంటే బాగా వాళ్ళు మీకు తెలియదు వాళ్ళకి బాగా. అరే కొంచెం ఆ తెలంగాణ రామాయణం వచ్చి చెప్పరా అన్నాడు. సరే అని కసి మళ్ళీ వాడిని కొంచెం వాడి అలవాట్లు తెలుసు కదా, కొంచెం నేను మామూలుగా రే నువ్వు ఆ తెలంగాణలో చెప్తావు కదా ఒకసారి సోదర సోదరి మళ్ళారా మీ అందరికీ నమస్కారం పెడుతున్నా అనేది తెలంగాణ స్లాంగ్లో చెప్తే ఎలా ఉంటుంది అని. మంచి మూడ్లో వెళ్ళి మీ అమ్మలకి మీ అక్కలకి మీ నా అందరికీ పెడతాడదన్నా అన్న. పగలబడి నవ్వేసి కృష్ణ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన వచ్చారు, వినాడు చెప్తాడు నీకు అన్నాడు. మంచి మూడ్లో చెప్పా, స్లాంగ్ పెడితే బాగుంటుంది కృష్ణ అన్నాడు. ఆయన ఏం మాట్లాడి వెళ్ళిపోయాడు. అదేంటి వెళ్ళిపోయారు ఆయన, ఏంటంటే ఉంటారని తెలియదు కృష్ణ సంగతి, బాగుండకపోతే మొహమ్మద్ చెప్పేస్తాడు, ఏదో వస్తుంది చూడో పావుగంటలు కబుర్ అన్నాడు. టోటల్ స్క్రిప్ట్ పంపించి రాత్రి 12 అండి, అంకుల్ నీకు స్క్రిప్ట్ మొత్తం తెలుసు కదా, ఆయన తెలంగాణ స్లాంగ్ బాగుంది, పార్టీ ప్రెసిడెంట్ని తీసి క్యారెక్టర్ ఉంది, ఎక్కడన్నా ఇరికించడానికి అవకాశం ఉంటుందా చూడు ప్రయత్నం చేయను. ఆయనకి ఏదో ఐడియా రావడం, నేను చెప్పడం తెలుగులో తెలంగాణ మాండలికంలో చెప్తుంటే ఇలా చేస్తుంటే 8 సీన్లో 9 సీన్లో వచ్చినాయండి. తెల్లారుజామున 4 అయింది. సరే అనిపించాడు. పొద్దున్నే వచ్చాడు ఆయన 5:30కి, రాగానే ఒకసారి చదవరా అన్నాడు. చెప్పా, చేస్తున్నారండి, మీరు 2-3 రోజులు సెలవు పెడతానికి అవకాశం ఉందా అన్నాడు కృష్ణ గారు. పెడతానండి అన్నాను. గుండు పడుచుకోగలరా అన్నాడు. నాదే ఉందండి, నాకేం కంటిన్యూటీ లేదు కదా, చేస్తానండి అన్న. అంతే, అలా మొదలైంది. అలా మొదలయ్యి ప్రతిఘటన సూపర్ హిట్ అయ్యి మీ కెరియర్ మార్చేసింది. నాకు బాగా జ్ఞాపకం ఉంది, 85 అక్టోబర్ 11 అనుకుంటాను రిలీజు. 13 నుంచి ఫోన్లు అండి చెన్నై నుంచి, ఫోన్ వాళ్ళు పట్టుకుని ఫోన్ నెంబర్ పట్టుకుని ఇస్తే బ్యాంకు నాకు పర్మిషన్ ఇవ్వలా, 2 నెలలు పట్టింది పర్మిషన్. అప్పుడు ఫిబ్రవరి నుంచి మొదలెట్టా. కోట గారు, మీ సుదీర్ఘమైన సినిమా జీవితంలో
మీరు ఎంతోమంది దర్శకులతో ఎంతోమంది హీరోలతో పనిచేశారు, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ అందరూ నటీనటులు మీకు తెలుసు. మీకు బాగా నచ్చిన నటులు ఎవరండి, అలాగే బాగా నచ్చిన దర్శకులు ఎవరు? ఇదే పెద్ద ఇబ్బందిమైన ప్రశ్న. అండి, మీ ఫ్యామిలీలో నీకు ఎవరు ఇష్టం అంటే ఏం చెబుతారు కదండి. ఒక్క మహానుభావుడు రామారావుతో తప్పనే అందరితో యాక్ట్ చేశానండి, నాచరాతో అందరితో. ఫ్యామిలీ మెంబర్స్ అందరంటే ఇష్టమే, కానీ మీ ఫేవరెట్ ఉంటారుగా నటుల్లో, ఫేవరెట్ దర్శకుల్లో? సార్, ఇదంతా తెలియంది ఏముంది, ప్రజలకి నచ్చినవాడే మనం కూడా గాల్లో అబ్బా అని అంటమే. పర్సనల్గా ఉంటారండి, అవి కొన్ని చెప్పుకోలేం. అవి బయటకు చెప్పుకుంటే ప్రొఫెషనల్కి ఇవాళ రేపు ఏమైందంటే, టీవీలో కాదు ఇంకోటి కాదు మాట్లాడకుండాలో మన వృత్తిలో కొంచెం బాగా ఇబ్బంది వచ్చేసిందండి. గ్రూపిజాలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి బాగా. సో అందుకని అలాంటివి చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు, మనం ఫ్రాంక్గా ఒప్పుకోవాలంటే. ఎందుకంటే ఒకళ్ళతో మాడితే కోపం, ఇంకోళ్ళతో ఎక్కువగా ఉంటే ఏడి కోపం, ఇట్లాంటివన్నీ వచ్చేసినాయండి. దాంతో కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అందుకంటే అండి, కోట గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు అందరూ కాదనుకోండి, ఎక్కువ శాతం మంది బాగా కమర్షియల్గా మెటీరియలిస్టిక్గా ఉంటారు అని అంటారు, ఎంతవరకు నిజం అది? అది నిజమేనండి చాలా వరకు. ఇప్పుడు పాతకాలానికి ఇప్పటికి తేడా వచ్చేయలేదండి, ఈ 15 ఏళ్లలో తేడా వచ్చేసిందని బాగా. మోస్ట్ కమర్షియల్ ఇప్పుడంతా. ఇదివరకు కొంచెం కాస్త ఎవరికైనా ఇచ్చిపుచ్చుకోవడాలు, ఎవరికైనా సహాయం చేయటాలు అలాంటివి ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. 2%, 3%, అప్పుడు 20% దాకా ఉండేది. అప్పుడు ఇవ్వని వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అట్లాగే అనుకుని, ఇప్పుడు కాస్త పర్సంటేజ్ తక్కువ. దానివల్ల మీరు ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, సాధ్యమైనంతవరకు. ఏదో నేను కూడా నాతో వచ్చింది ఏదో చాలామంది సహాయం చేశాను, లక్షల్లోనే చేశాను. ఇబ్బంది ఏం లేదు, మనకి ఇష్టపడి ఇచ్చాము. వాళ్ళు పాపం క్వాలిఫైడు, ఇవ్వదగ్గ వాళ్ళు ఇచ్చాను అవసరాన్ని బట్టి. తప్ప ఊరికే ఏదో తెలిసినోడని ఇవ్వటం అట్లా చేయలేదండి. కోట గారు, మీరు ఏ క్యారెక్టర్ వేసినా కోట గారు కనపడరు, క్యారెక్టర్ కనపడుతుంది. అలాగే ప్రతి క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేస్తారు. అదేదో పరకాయ ప్రవేశం చేస్తారంటారు చూడండి, అలా పరకాయ ప్రవేశం చేస్తారు క్యారెక్టర్లోకి. కొన్ని కొన్ని మేనరిజమ్స్ కూడా గమ్మత్తుగా ఉంటాయి మీ చాలా. ఇప్పుడు ఈ పరకాయ ప్రవేశం చేయటానికి ఆర్టిస్ట్గా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు, అలాగే ఈ మేనరిజమ్స్ మీ దర్శకులు చెప్పినవా, కొన్ని కొన్ని మీవే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా? 90% నా సైడ్ నుంచి ఉంటుందండి. క్యారెక్టర్ చెప్పంగానే ఈ మేనరిజం పెడితే ఎట్టుంటుంది అనేది. 10% డైరెక్టర్లు కూడా ఉంటాయండి. ఇప్పుడు మొన్న కృష్ణవంశీ గారు యాక్ట్ చేశాను, దాంట్లో పెరాలసిస్ స్ట్రోక్ క్యారెక్టరు. ఆయన మాట్లాడుతూ మూతి ఇలా పెట్టి వంకర పెట్టి మాట్లాడారు అనమాట. ఇలాగా గమ్మత్తుగా ఏమండి, ఇది పెట్టడం వల్ల వాటర్ గట్టర్ వస్తుంటుంది కదా జనరల్గా, దానికి ఏదన్నా ఖర్చు పాడితే బాగుంటుంది కదా అన్నాడు. చాలా బాగుంటుందండి అన్నాను, అది మేనరేజర్ పెట్టాను. అది సినిమాలో భలే బాగా మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో వెళ్ళాలి అనుకోవడం మేనరేజర్ అట్లాంటివి కొన్ని ఏదో ఒకటి బోల్డ్ సినిమాలు. ప్రతిఘటనలో గదేందు అయ్యానా, ప్రతిఘటన అలా చాలా ప్రతి సినిమాలో ఏదో ఒక. తర్వాత అండి, మనం ఒక చిన్న పొజిషన్కి వచ్చిన తర్వాత, చిన్న అంటే ఒక ఆర్టిస్ట్గా మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత, మన ఇమేజ్ని మనం కాపాడుకోవడం కూడా మన మీద కొంత ఆధారపడి ఉంటుందండి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడతా, అందువల్ల ఏది వేసినా ఏం చేస్తేనే బాగుంటుందేమో కొంచెం అని. తర్వాత ఏంటంటే, ఇవాళ రేపు కోటగారు వేయని క్యారెక్టర్ ఏముందిరా అనుకుంటే వాళ్ళే ఏదో క్యారెక్టర్ రాస్తారు. కొత్తగా అనుకుంటున్నాను సార్ అంటే నాకు తక్కువ దానికి ఏదో కింద మీద మెరుగులు పెట్టి. కొంతమంది ఉంటారు గిట్టిన వాళ్ళు ఉంటారు, దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుని వాళ్ళు ఉంటారు. ఇట్టగా ఇట్ట ఉంటే బాగుంటుందేమో కొంచెం ఆలోచించిన ఆయన అంట. రైటర్ గారు ఆలోచించండి అంటాను. ఈ మధ్యన డైరెక్టర్లు రచయితలు అయిపోవడం పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఆలోచించండి అంటే ఆలోచించరు, ఆయన చెప్పింది చేయడు అంటుంటారు.
నేనేంటంటే ఆ నేటివిటీకి మనకు దగ్గరగా ఉండేట్టుగా మార్చు. నేను డైలాగ్ మార్చనండి, వాళ్ళు రాసిన డైలాగ్ మార్చను. కాకపోతే వెనక ముందు కొంచెం ఆ డైలాగ్ అక్కడికంటే ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇట్లాంటివి చెబుతూ ఉంటాను. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది చేదస్తు ఉండడానికి అయిపోయాడు రా, పెద్ద ఉండడానికి అయిపోయాడు చేదస్తుంది. దానికి మనం ఏం చేయగలుగుతాను, ఈ స్టేజ్ వచ్చింది రా, దానికి నేనేం చెప్పలేనండి. అది కోట గారు ఒక సీనియర్ నటులుగా ప్రస్తుత ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడాలంటే మీ ఉద్దేశ ప్రకారం ఏమేమి మార్పులు వస్తే బాగుపడతాయి అంటారు? మెయిన్ ఒకటే స్లోగన్ అండి నాకు, ఎవడిపోనాడు చేయండి చేయనివ్వండి అంతే. ఇప్పుడు రాఘవేంద్రగారు ఉన్నారండి, ఎందుకు చెప్తున్నానంటే విశ్వనాథ్ గారు ఉన్నాడు, రాఘవేంద్రగారు ఉన్నారు, దాసనాండ్రా పక్కన పెట్టిన, ఎందుకంటే ఆయన రచయిత కూడా, రచయిత దర్శకుడు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఒక్కడే ఒక ఎక్సెప్షన్ కేసు. వీళ్ళందరూ ఉన్నారండి, వీళ్ళందరూ డైరెక్టర్లు కదా. ఈ సినిమాలో ఈ డైలాగ్ ఇట్లా ఉంటే బాగుంటుందని వాళ్ళకి తెలియదా? మరి ఎందుకు రచయితలను పెట్టుకుంటారు? కోఆర్డినేషన్ అండి, అంటే మానసికంగా మనం మాట్లాడే దాంట్లో నీ భావాలు నా భావాలకి డిస్కషన్, ఇది ఎట్ట ఉంటే బాగుంటుంది, అది ఎట్ట బాగుంటే బాగుంటుంది అండి. దానివల్ల ఒక క్రీమ్ బాగా వస్తుంది కదా అనేటువంటిది భావన అండి. ఇప్పుడు అట్ట కాదండి, అన్నీ సోలో. దాంతో ఏంటంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. డైరెక్టర్ అంటే డైరెక్టర్ డిస్కషన్లో ఉన్నారు, నా లోపల ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఎవరితో వద్దంటే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి బయట కూర్చుంటారు, కో డైరెక్టర్ దగ్గర నుంచి. ఆయన ఏం డిస్కస్ చేశాడో ఏం రాస్తున్నాడో ఇక్కడ ఎవడికి తెలియదు. మీకు వెళ్ళింది ఏముంది, సెట్లోకి వచ్చి కూర్చుని అప్పుడు రాస్తుంటారు. కథకు చర్చ కోసం ఏమో బ్యాంకాక్ వెళ్తారు, బ్యాంకాక్లో నెల రోజులు ఉండి కథ తీసుకొస్తారు, ఇక్కడికి వచ్చి డైలాగులు గిలాగులకి మళ్ళీ మూడు నెలలు అంతా అయిన తర్వాత మళ్ళీ వచ్చి సెట్లు కూర్చొని రాస్తుంటారు. ఇది ఎట్ట ఉందండి చూడండి అని అంటుంటారు. ఇవి ఇట్లాంటి ప్రాసెస్లు కొంచెం మంచి పద్ధతి కాదండి, అదొకటి మానిటర్ మీద ఆధారపడటం. అంటే లాస్ట్ మినిట్ ఇంప్రవైజేషన్ అంటున్నారు కదా, ఇంప్రవైజేషన్కి ఒక అర్థం ఉండద్దండి. ఆ స్పాట్లోకి వచ్చిన తర్వాత ఇది బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అంటే ఆ వస్తువు తీసుకురావడానికి 2 అవర్స్ పడుతుంది, ప్రొడ్యూసర్ కాస్టు, ఇవన్నీ అలాంటివి అండి. ఇప్పుడు అవసరం కోసం ఇంప్రవైజ్ ఎట్టుండాలంటే ఇంప్రవైజేషను, అటు కాదు ఇట్టంటే టక్కున ఇంప్లిమెంట్ చేసేట్టుగా ఉండాలి ఇంప్రవైజేషన్. అంతేగాని దాని గురించి ఆలోచించి మళ్ళీ 1 గంట వేస్ట్ చేసుకుని అట్ట ఉండకూడదుగా. సెట్లోకి వచ్చిన తర్వాత అటు కాదు ఇట్టు చేయండి, ఓకే బాగుందా, అది అది పద్ధతి ఇంప్రవైజేషన్. ఇట్లా కొంచెం ఇబ్బంది పడతామండి. తర్వాత ఏం లేదండి, ప్రతివాడు డైరెక్టరు, ప్రతివాడు యాక్టరు, ప్రతివాడు రైటరు, అది మానుకోవాలండి. ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చక్కగా చేస్తే మన ఏజ్కి మనకి కరెక్ట్గా ఉంటుందండి. అది మానేసి ఏదో నాలుగు ట్రై చేద్దాం తింటుందంటే వస్తుందిలే అనేటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదండి. వాళ్ళందరూ ఏం సీనియర్స్ అంతా ఊరికే లేదు కదండి, అది నేను చెప్పేది. యూచువల్ డిస్కస్ ఉండాలండి. సో సక్సెస్కి ఫెయిల్యూర్కి ఒక్కడే సింగిల్ కారణం అవ్వకూడదు, ఇట్స్ టీమ్ వర్క్ అది. సో అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే సింగిల్గా నీదే డెసిషను, నువ్వే మాట్లాడుకోవడం, నువ్వే రాసుకోవడం, చేసుకోవడం, అన్నీ చేసుకోవడం వల్ల అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి ఏం చెప్పకుండా వాళ్ళు ఏమైనా బయటకు లీక్ చేస్తారేమో అని వాళ్ళ మీద భయపడి చేయకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే జడ్జిమెంట్ ఉండదు, డిస్టెన్స్ ఉండదు కదా, ఎవరు వెళ్ళి చెప్పరు, ఏం మాట్లాడరు. లక్కీగా సక్సెస్ అయిందా ఓకే నా గ్రేట్నెస్, లేదంటే మొత్తం యూనిట్ యూనిట్ దెబ్బతింటారు. ఆ దెబ్బతినే పర్సంటేజే ఎక్కువ మీకు తెలుసు అని చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే డైరెక్టర్ మీద హీరో ఇమేజ్ ఈ రెండు మిక్స్డ్ అండి, ఇద్దరు ఇమేజ్ల మీద వెళ్తుంది. వర్తలు పక్కన పెట్టండి అసలు ఆ ఇమేజ్లు బయట ఇమేజ్. కోట గారు మీరు జీవితంలో ఇప్పటికే చాలా సాధించారు, మరి మీ లక్ష్యం ఏంటి జీవితంలో? ఇంకా ఏయో మీకు అల్టిమేట్ గోల్ అనేది ఏదో ఒకటి ఉంటుందిగా, మీ అల్టిమేట్ గోల్ ఏంటి? ఏముంది సార్ గోల్ అంటే, నేనేమి పొలిటీషియన్ కాదు, నాకేం రాజ్యాలు అవకాశం లేదు, ఏమి లేదండి. నాకల్లా ఆఖరి ప్రశ్న అయితే సమాధానం చెప్పేస్తా, ఏంటంటే నేను చచ్చేదాకా నటించాలండి, నేను చచ్చిన తర్వాత నటుడిగా బతకాలండి, అది నా జీవిత ఆశ అది. అట్లా వేషాలు వేస్తూ కలం గడిపేసి పిల్లలతో అందరినీ ఇబ్బందులు లేకుండా అందరినీ పొజిషన్లో పెట్టేసి అలా రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని. కోటా గారు లాంటి మహానటుడితో పనిచేయటం
నాకు ఎంతో ఆత్మతృప్తినిచ్చింది అని స్వర్గీయ జనజాల గారు ఓ సందర్భంలో చెప్పారు. అలాగే చాలామంది దర్శకులు కోటా గారికి ఆల్టర్నేటివ్ లేరు అని చెప్తుంటారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది నాకుగా నేనేం చెప్పగలుగుతానండి, ఏమో ఏం జరుగుతుందండి, నాకుగా నేనేం చెప్పగలుగుతాను? వారి అభిమానానికి నా మీద ఉన్నటువంటి దీనికి వారికి ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కరించుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. మీలాంటి గొప్ప నటులతో డిస్కస్ చేయటం ఇట్స్ వండర్ఫుల్ అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్.